హలో వన్ దిస్ ఈజ్ హర్షా వెల్కమ్ టు మై ఛానల్ క్రిప్టో తెలుగు సో హాయ్ గైస్ అనదర్ డే అండ్ అనదర్ ఎక్స్ప్లాయిడ్ సో ఈ రోజు వీడియో మనం నేను ఆల్రెడీ మార్నింగ్ నా ట్విట్టర్ లో పోస్ట్ చేశాను సోలానా ఎకో లో అన్నోన్ హ్యాక్ అనేది జరిగింది అండ్ దాంట్లో అరౌండ్ ఎయిట్ థౌసండ్ వ్యాలెట్ నుంచి ఫండ్స్ అనేవి లూట్ అయ్యాయి సో నేను పోస్ట్ చేసిన ట్వీట్ లో నేను అరౌండ్ సిక్స్ మిలియన్ డాలర్స్ ఆఫ్ ఫండ్స్ లూట్ అయ్యాయని చెప్పాను దాని తర్వాత కొన్ని ఆర్టికల్స్ లో అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఇక్కడ చూడొచ్చు ఆర్టికల్ టైటిల్ బ్రేకింగ్ న్యూస్ సోలానా ఎకోసిస్టమ్ హ్యాక్ సీజ్ ఫైవ్ ఎయిటీ మిలియన్ డాలర్స్ డ్రైన్ ఫ్రమ్ ప్రైవేట్ వ్యాలెట్ సో ఈ రోజు వీడియోలో మనం ఈ కంప్లీట్ సోలానా ఎకోసిస్టమ్ హ్యాక్ గురించి డిస్క్ అవుతాం ఈ వ్యాలెట్స్ ఏంటి ఏం జరిగింది ఏ ప్రికాషన్ తీసుకోవాలనేది అండ్ దాంతో పాటు ఈ పర్టికులర్ న్యూస్ ఏదైతే ఉందో ఫైవ్ ఎయిటీ మిలియన్ డాలర్స్ హ్యాక్ అంటే ఇట్ ఈస్ గోయింగ్ టు బ వెరీ బిగ్ థింగ్ బట్ ఇది జెన్యూన్ ఆదా కూడా డిస్క్ అవుతాం సో వాలెట్ డీటెయిల్స్ చూడొచ్చు వన్ ఆఫ్ ద హ్యాక్ వాలెట్ ఇక్కడ మీరు చూస్తే మీకు ఫైవ్ సెవెంటీ వన్ మిలియన్ డాలర్స్ ఇందులో చూపిస్తాయి సో బట్ ఎండ్ ఆఫ్ ద వీడియో చూడండి మీకు ఐడియా వస్తుంది ఎగ్జాక్ట్ ఎంత ఫండ్స్ ఈ ఎక్స్ప్లాట్ లో హ్యాక్ అయ్యాయి ఏం జరిగిండొచ్చు అండ్ మీరు ఏ ప్రికాషన్స్ తీసుకోవాలి సో వీడియో స్టార్ట్ చేయకుండా ముందు నా ఛానల్ ఫస్ట్ అయితే ఛానల్ కథంగా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో అయితే లైక్ బటన్ చేయండి కామెంట్స్ మీ ఒపీనియన్ ఫీడ్బ్యాక్ మెన్షన్ చేయండి సో ఈ వీడియో లైక్ స్టార్ట్ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ లైక్స్ వెంటనే లైక్ బటన్ అనేది క్లిక్ చేసేయండి సో లెట్ వే ఇన్ వీడియో గైస్ సో గెస్ ఫస్ట్ థింగ్ ఈ న్యూస్ ఈ సొలోనా హ్యాక్ గురించి డీటెయిల్ డిస్కస్ చేయకుండా ముందు వెదర్ ఈ న్యూస్ జెన్యున కాదా ఫస్ట్ పాయింట్ మీ క్లియర్ చేశాను సో వీళ్ళ ఆర్టికల్ ప్రకారం ఫైవ్ మిలియన్ డాలర్స్ అనేవి డ్రైన్ అయిపోయిన పోస్ట్ చేశారు బేస్డ్ ఆన్ వన్ ఆఫ్ ద ట్విట్టర్ హ్యాండిల్ అనౌన్స్మెంట్ సో ఈ స్పెసిఫిక్ ట్విట్టర్ హ్యాండిల్ లో పోస్ట్ అనేది జరిగింది అండ్ ఇన్ కేస్ ఈ ఫోర్ వ్యాలెట్స్ చూసుకున్నట్లయితే ఈ ఫోర్ వ్యాలెట్స్ ఆల్రెడీ సొలోనా సోల్ స్కాన్ లో ఆల్రెడీ బ్లాక్ లిస్ట్ అయ్యి ఉన్నాయి యాజ్ హ్యాక్డ్ వాలెట్స్ అని ఫోర్ వ్యాలెట్స్ మీకు చూపిస్తాను బట్ ఇందులో ఒక వ్యాలెట్ అబ్జర్వ్ చేసుకున్నట్లయితే ఇందులోనే ఎస్ఎల్పీ టోకన్స్లో లో ఫైవ్ సెవెంటీ వన్ మిలియన్ డాలర్స్ వర్త్ ఆఫ్ టోకన్స్ అని చూపిస్తాను సో దాన్ని మీరు ఎక్స్పాండ్ చేసి చూస్తే షాకింగ్ థింగ్ ఏంటంటే ఆల్మోస్ట్ దాంట్లో ఫైవ్ సెవెంటీ వన్ మిలియన్ లో ఫైవ్ సెవెంటీ మిలియన్ వచ్చేసి ఓన్లీ ఎక్సిస్ట్ అనే టోకన్ సంబంధించిన ఫండ్స్ ఉన్నాయి బట్ మీరు ఆ టోకన్ ఒకవేళ కాయిన్ గేకో ఆర్ కాయిన్ మార్కెట్ క్యాప్ లో చూసుకుంటే దిస్ ఎగ్జిస్ట్ టోకన్ డజెంట్ ఎగ్జిస్ట్ కై సో అది మెయిన్ థింగ్ సో ఇది వచ్చేసి ఒక డమ్మీ టోకన్ సమ్ షిట్ కాయిన్ ఇది సో దీనికి అసలు లిక్విడిటీ లేదు ఏం ట్రేడింగ్ వాల్యూమ్ లేదు ఏం లేదు బట్ ఈ ప్రైస్ దీనిలో ఒరకిల్లో ఫీడ్ అయినందు వల్ల ఈ పర్టికులర్ సోల్ స్కాన్ లో మనకు ఆ అమౌంట్స్ అనేవి చూపిస్తుంది సో బేసికల్లీ మనకు హ్యాక్ అయిన ఫండ్స్ నుంచి ఈ ఫైవ్ సెవెంటీ మిలియన్ డాలర్స్ మైనస్ చేయాలి ఎందుకంటే ఎగ్జిస్ట్ అనే టోకన్ అసలు ఎగ్జిస్టెన్స్ లో లేదు కాబట్టి సో అది మైనస్ చేస్తే ఈ వ్యాలెట్ నుంచి హార్డ్లీ వన్ మిలియన్ డాలర్స్ అనేది లూట్ అయింది అండ్ ఈ వ్యాలెట్ నుంచి అరౌండ్ రఫ్లీ టూ ఫిఫ్టీ మిలియన్ డాలర్ టూ ఫిఫ్టీ డాలర్స్ అండ్ ఈ వ్యాలెట్ నుంచి అరౌండ్ త్రీ మిలియన్ డాలర్స్ అరౌండ్ త్రీ పాయింట్ సెవెన్ ఫైవ్ మిలియన్ డాలర్స్ అండ్ ఇందులో నుంచి ఒక వన్ పాయింట్ ఫైవ్ మిలియన్ సో రఫ్లీ క్యాల్కులేట్ చేసుకుంటే అరౌండ్ సిక్స్ టు ఎయిట్ మిలియన్ డాలర్స్ మధ్యలోనే హ్యాక్ అనేది జరిగింది సో ఎగ్జాక్ట్లీ నేను ఏదైతే మార్నింగ్ ట్విట్టర్లో పోస్ట్ చేశానో ఆల్మోస్ట్ సిమిలర్ అమౌంట్ ఆఫ్ ఎక్స్ప్లాయిట్ అనేది జరిగింది సో ఎగ్జాక్ట్గా ఏం జరిగింది సో ఈ పర్టికులర్ ఆర్టికల్ ప్రకారం ఏంటంటే రఫ్లీ అరౌండ్ ఎయిట్ థౌజండ్ వ్యాలెట్స్ అనేవి ఎక్స్ప్లాయిట్ చేయి సో దీంట్లో ఏం జరిగిందంటే ఈ ఎక్స్ప్లాయిటర్ వ్యాలెట్ మీరు తీసుకున్నట్లయితే మల్టిపుల్ టోకన్స్ ఎస్ఎల్పి టోకన్స్ అండ్ ఈవెన్ సోలానా టోకన్స్ రెండు కూడా ట్రాన్స్ఫర్స్ అయ్యాయి సో ఎయిట్ థౌసండ్ డిఫరెంట్ వ్యాలెట్స్ నుంచి ఈ ఫోర్ వ్యాలెట్స్లోకి లోకి ఫండ్స్ అనేవి పూల్ అయ్యాయి ఈ ఎక్స్ప్లాయిట్ ఎలా జరిగిందంటే ఇప్పుడు వరకు ఒక్క అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా లేదు సో యాజ్ ఆఫ్ నో తీసుకున్నట్లయితే ఇక్కడ చూడొచ్చు దిస్ ఎక్స్ప్లాయిట్ ఈజ్ అన్నోన్ యాజ్ ఆఫ్ నో సో ఈ హ్యాక్ జరిగి ఆల్మోస్ట్ లైక్ సెవెంటీన్ అవర్స్ అవుతుంది బట్ ఇప్పుడు వరకు ఇందులో హ్యాక్ లో ఎవరికి బ్రేక్ త్రో అనేది దొరకలేదు లైక్ ఎందుకు ఈ పర్టికులర్ ఎక్స్ప్లాయిడ్ జరిగినాయి ఎలా ఈ ఎయిట్ థౌజండ్ వ్యాలెట్స్ అనేవి ఎక్స్పోజ్ అయ్యాయి ప్రైవేట్ కీస్ ఎలా మిస్ అయ్యాయి అని చెప్పి పెట్టారు అండ్ దాని తర్వాత అనదర్ ఇంపార్టెంట్ థింగ్ అటాకర్ వాజ్ ఏబుల్ టు స్టీల్ బోత్ సోలోనా అండ్ అదర్ టోకన్స్ దాని తర్వాత ఎఫెక్టెడ్ వ్యాలెట్స్ వచ్చేసి ఈవెన్ సిక్స్ మంత్స్ ఓల్డ్ ఎవరైతే యూజ్ చేయలేదు అట్లాంటి వ్యాలెట్స్ కూడా ఎఫెక్ట్ అయ్యాయి అండ్ మోస్ట్ ఆఫ్ ద వ్యాలెట్స్ వచ్చేసి ఫ్యాంటమ్ అండ్ స్లో వ్యాలెట్ సో ఎందుకంటే బేసికలీ దోస్ ఆర్ ద టూ ప్రైమరీ వ్యాలెట్స్ ఆన్ సొలానా ఎకో సిస్టమ్ అండ్ దీంట్లో వీళ్ళు ఏం క్లియర్ గా మెన్షన్ చేశారంటే మీరు ఈవెన్ మీరు రివోక్ చేసినా కూడా మీరు ఫండ్స్ అనేవి ప్రొటెక్ట్ చేయలేరు ఎందుకంటే సమ్ కైండ్ ఆఫ్ ప్రైవేట్ కీస్ అనేవి ఎక్స్పోజ్ అయ్యాయి సో దాని వల్ల ఈ ఎక్స్ప్లాయిట్ అనేది జరుగుతుంది అండ్ ఫైనల్లీ అఫీషియల్ ఛానల్స్ నుంచి ఇంకా ఏ న్యూస్ అనేది రాలేదు ఇంకా ఏ ఛానల్లో కూడా ఈ పర్టికులర్ సోలోనా ఎక్స్ప్లాయిట్ ఎలా జరిగింది అనే సొల్యూషన్ ఇంకా ఎవ్వరికీ ఐడియా లేదు సో వన్స్ ఆ డీటెయిల్స్ అవుట్ అవగానే నేను ఒక వీడియో చేస్తాను అండ్ బట్ మీన్ వైల్ వీళ్ళు ఏం చేస్తున్నారు అంటే సోల సోలనా ఎకోసిస్టమ్ లో చూడవచ్చు మల్టిపుల్ ఇంజనీర్స్ వీళ్ళు వర్క్ చేస్తున్నారు ఈ పర్టికులర్ హ్యాక్ ఎలా జరిగిందండి అండ్ దాంతో పాటు ఒక ఫామ్ కూడా రిలీజ్ చేశారు సో ఎవరైతే ఈ హ్యాక్ లో ఇంపాక్ట్ అయ్యారో వాళ్ళకి ఆ ఫామ్ ఫిల్ చేయమని పెట్టారు బేసికల్ ఆ ఫార్మ్ లో ఎలాంటి వ్యాలెడ్ యూజ్ చేశారు దెన్ ఎన్ని రో ఏదైనా సీట్ ఫ్రేజెస్ మీరు కాపీ పేస్ చేశారా ఎక్కడ బ్యాకప్ చేసుకున్నారు ఎట్లాంటి వ్యాలిడ్ యూజ్ చేశారా అనే మల్టిపుల్ ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేస్తున్నారు సో దీన్ని బట్టి అర్థమవుతుంది ఏంటంటే సోలర్న ఎకో సిస్టమ్ లో ఉన్న డెవలపర్స్ ఎంత మంది ఉన్నారో ఇప్పటి వరకు వాళ్ళకు ఒక్క చిన్న క్లూ కూడా లేదు ఈ ఎక్స్ప్లాయిట్ ఎలా జరిగింది సో దాట్ ఈస్ ద సాడెస్ట్ ఫ్యాక్ట్ సో ఇంతవరకు ఎన్ని ఎక్స్ప్లాయిట్ జరిగాయి బట్ ఇలాంటి ఎక్స్ప్లాయిట్ దిస్ ఈస్ అనదర్ కైండ్ ఆఫ్ ఎక్స్ప్లాయిట్ సో ఇప్పుడు వరకు ఈవెన్ ఆఫ్టర్ మోర్ దాన్ ఫిఫ్టీన్ అవర్స్ ఎవరు ఈ హ్యాక్ ఎలా జరిగింది దీని రూట్ కాజ్ అనేది ఇంకా ఎవరు ఐడెంటిఫై చేయలేకపోయారు సో దట్ ఈస్ ద సాడెస్ట్ పార్ట్ సో అది కేసిన వీడియో బట్ ఈ హ్యాక్ లో మీ ప్రికాషన్స్ ఏమేమి తీసుకోవాలంటే వెంటనే మీరు ఇన్ కేస్ ప్రస్తుతానికి హ్యాక్ అనేది స్టాప్ స్టాప్ అయిపోయింది మేబీ ఫ్యూచర్ లో ఇంకొన్ని వ్యాలెట్స్ హ్యాక్ అవ్వచ్చు బట్ నాట్ ష్యూర్ బట్ కపుల్ ఆఫ్ డేస్ కోసం మీరు మీ వ్యాలెట్లో లో ఉన్న టోకన్స్ని ని హార్డ్వేర్ వ్యాలెట్ మూవ్ చేసుకోండి ఆర్ సేఫెస్ట్ థింగ్ వచ్చేసి వన్ ఆఫ్ ద సమ్ పాపులర్ ఎక్స్చేంజెస్ లైక్ బైనాన్స్ అట్లాంటి ఎక్స్చేంజెస్ లో మూవ్ చేసుకొని అందులో ఫండ్స్ స్టోర్ చేసుకోండి వన్స్ థింగ్ సెటిల్ అయిన తర్వాత మళ్ళీ మీరు ఫండ్స్ అనేది మూవ్ బ్యాక్ చేసుకోవచ్చు హార్ సింపుల్ థింగ్ వచ్చేసి సోలోనా టోకన్ ని సేల్ చేసి వేరే టోకన్ ని హోల్డ్ చేసుకొని ఎక్స్చేంజెస్ లో హోల్డ్ చేసుకోండి ఆర్ మీ మెటామాస్ లోకి హోల్డ్ చేసుకోవచ్చు సో ఇది ఈ వీడియో ఆల్ అబౌట్ సొలానా ఎకోసిస్టమ్ ఎక్స్ప్లాయిట్ డీటెయిల్ సో ఇప్పటివరకు కంప్లీట్ ఐడియా ఎవరికీ లేదు సో వన్స్ ఆ క్లూ రాగానే నేను ఇంకొక డీటెయిల్ వీడియో ఇస్తాను అబౌట్ దిస్ బట్ ఈ వీడియో ఎందుకంటే జస్ట్ కాషన్ యూ గైస్ టు ప్రొటెక్ట్ యువర్ ఫండ్స్ సో ఇన్ కేస్ మీరు కూడా ఈ ఎక్స్ప్లాయిట్ లో మీ వాలెట్ నుంచి కూడా ఆటోమేటికగా ఫండ్స్ అనేవి వెళ్ళిపోయా లేదో చెక్ చేసుకోండి ఇన్ కేస్ వెళ్ళిపోయింటే ఖచ్చితంగా కమెంట్స్ లో మెన్షన్ చేయండి మీరు ఈ హ్యాక్ లో the functional loss arrow. so let's uh, other community members also see so i think video that's all thanks for watching jai Hind.